సార్ ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో ఏ ఏ రాజకీయ నాయకుడు ఈ ఐదు అంశాలని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు? ఎవరు మాట్లాడు? రాజకీయాలు అందరూ మాట్లాడతారు. రాజకీయాలు చేసేదే దాని మీద ఈ రోజు రాజకీయాలు తీసుకోదు. ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తే తప్ప, ఎందుకంటే ఎలక్షన్ నేను మేధావి అయితే కాదండి. నేను ఏ రోజు కూడా మేధావి అనే ఎప్పుడు నేను ఆలోచించలేదు. నేను ఒక కామన్ మ్యాన్. ఈ దేశంలో నేను పుట్టాను, నాకు నేచర్ ఉంది. నేచర్ లో పుస్తకాల కంటే నేను నేర్చుకునేది ప్రకృతిని చూసాను. ఇప్పుడు పేపర్లు, ఇప్పుడు ఈ పేపర్ ఉందండి, ఈ పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? చెట్ల నుంచి వస్తుంది. చెట్ల నుంచి వచ్చింది, అవునా? చెట్టు చెప్పేది నిజమా, పేపర్ చెప్పేది నిజమా? చెట్టు చెప్పేది. మరి మనం ఇదేని నమ్ముతున్నాం? పేపర్ వాట్సాప్ లో వచ్చింది ప్రింట్, చూసారా? వాట్సాప్, ఇది వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్, పేపర్, ఈ పుస్తకం, ఈ ఆర్టికల్. అసలు ఈ పేపర్ వచ్చిందే చెట్టు నుంచి బాస్. నీకు చెట్టే ప్రాక్టికల్ గా నేర్పిస్తుంది కదా, చెట్టే ప్రాక్టికల్ గా నేర్పిస్తుంది, ప్రకృతి ప్రాక్టికల్ గా నేర్పిస్తుంది, నీరు ప్రాక్టికల్ గా నేర్పిస్తుంది, కొండ ప్రాక్టికల్ గా నేర్పిస్తుంది, బండ ప్రాక్టికల్ గా నేర్పిస్తుంది. చాలా మందికి తెలియని అంశం ఏంటంటే, ముఖ్యంగా మనం చూసుకుంటే ఏ రిలీజియస్ లో అయినా గాడ్ ని మనం పూజించేవి మూడు రకాలలోనే ఉంటాయి. ఒకటి చెట్టు, ఒకటి నీరు, ఒకటి రాయి. ఎందుకు? ప్రకృతి నుంచి ఉంటాయి. ప్రకృతి నుంచి ఎందుకు స్పెసిఫిక్ గా మనం దీంట్లోనే ఎక్కువ పూజిస్తున్నాం, దండం పెడతాం, ఇంకొకరు ప్రేయర్ చేస్తారు, ఇంకొకరు నమాజ్ చేస్తారు, ఎందుకు చేస్తున్నారు? వాటికే, వేరే వాటికి ఎందుకు చేయట్లేదు? ఎవరైనా గెస్ట్ చేశారా? అవి ప్రకృతిలో భాగమే కాబట్టి. ప్రకృతిలో భాగం కానీ మనం ఎందుకు వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? బికాస్ రీజన్ ఏంటంటే, తినడానికి ఫస్ట్ మనకి తిండిని ఇచ్చేది చెట్టు, బతకడం కోసం మళ్ళీ మనం తాగడానికి నీరు ఇచ్చేది నీరు, మనం ఉండడానికి ప్లేస్ని క్రియేట్ చేసేది బండ, అంటే గృహం తయారు చేసుకోవడానికి. సో లైఫ్లో మూడు ఇంపార్టెంట్. కాబట్టి అటు బండని పూజిస్తాం, చెట్టుని పూజిస్తాం, నీరుని పూజిస్తాం. ఏ మతంలో అయితే